హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ మేకర్ గీత. వాళ్ళ వీడియోలో అరటికాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇంచ్ అల్లం, 5 నుంచి 6 వెల్లుల్లి రబ్బలు, అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీనిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరటికాయని స్కిన్ పీల్ చేసేసి ఈ విధంగా రౌండ్గా థిక్ స్లైసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నిలబడకుండా ఎక్కువసేపు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన అరటికాయ ముక్కలను వాటర్ లేకుండా డ్రైన్ చేసి కొన్ని ముక్కలను యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. క్రిస్పీగా ఫ్రై చేయనవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకొని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి 2 సన్నగా పొడిగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇలా వేగాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ అరటికాయ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.